వీక్షకులకు శ్రోతలకు నా అభినందనం శుభార్థం. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగాన్ని నట సార్వభౌముడిగా, దర్శక నిర్మాతగా ఏకఛత్రాధిపత్యాన్ని వహించిన నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి కేవలం 9 నెలల్లోనే దుర్భేద్యమైన కాంగ్రెస్ కంచుకోటను పడగొట్టి అధికార పీఠాన్ని అధిష్ఠించటం ఒక చరిత్ర అయితే, 1984లో నాగేంద్ర భాస్కర్రావు ముఖ్యమంత్రిగా ఉన్న 4 రోజులు తప్పించి మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత NTR అనే 3 అక్షరాల పేరుకే దక్కటం మరో చరిత్ర. 1989 ఎన్నికల్లో పరాజయం పొందిన NTR తిరిగి 1994 డిసెంబర్లో రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే లేని అఖండ మెజారిటీని సాధించి తిరిగి అధికారంలోకి వచ్చారు. లక్ష్మీ పార్వతితో ఆయన 2వ వివాహం, అంతఃపుర రాజకీయాలు, క్రియాశీల కార్యకర్తలకు అన్యాయం, చంద్రబాబు వర్గం చీలిక, పార్వతి రాజకీయ జోక్యం, హరికృష్ణతో సహా ఇతర కుటుంబ సభ్యుల కోపతాపాల వంటి వార్తలు, ఆరోపణల నేపథ్యంలో ఈనాటి ధర్మపీఠం పైన నందమూరి తారక రామారావు. రామారావు గారు, దేశ చరిత్రలోనే ఎప్పుడు ఏ పార్టీకి రానంతటి అత్యధిక మెజారిటీ తోటి అధికారంలోకి వచ్చి చాలా తక్కువ కాలంలోనే అధికారం నుంచి దిగిపోయినటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు కదా, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, క్లుప్తంగా కొంచెం వివరించండి. ఇది ఈనాటి అనాదిగా మనకున్నది. రామాయణంలో రావణాసురుడు కూడా ఉన్నాడు,